తెనాలి రామకృష్ణ BA.BL టీజర్ రిలీజ్ అయింది కదా, సో దాని రివ్యూ నేను మీకు చెప్పబోతున్నాను. తెనాలి రామకృష్ణ అంటే మనకి తెలియని వ్యక్తి కాదు, వినని పేరు కూడా కాదు. ఎన్నో కథలు, ఎన్నెన్నో సన్నివేశాలు మనకు గుర్తొస్తాయి. కృష్ణదేవరాయ వారి ఆస్థాన కవి మాత్రమే కాకుండా అష్టదిగ్గజాల్లో ఒకళ్ళు. అతను చాకచక్యంతో అందరినీ కడుపుపునా నవ్వించడమే కాకుండా అతని బాధించే సామర్థ్యంతో అందరినీ బామ్మో అనిపిస్తారు. సో ఇప్పుడు అలాంటి పేరుతో సినిమా రిలీజ్ చేస్తున్నానంటే హీరో క్యారెక్టర్ కూడా కొంచెమించు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడే గమ్మత్తైన విషయం ఏంటంటే సందీప్ కిషన్ ప్లే చేసే ఇందులో రోల్ కంప్లీట్గా తెనాలి రామకృష్ణకి కాంట్రాస్ట్గా ఉంటుందని. హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ ఈ మూవీలో లా చదివి BA.BL డిగ్రీలో ఉన్న ఒక లాయర్గా కష్టపడుతున్నట్టు మనకు కనిపిస్తాడు. ఇంకా ఒక కేసు తన చేతికి రావడానికి కొంచెం కామెడీగా, నాకు కేసు ఇస్తే నేను మీకు పేటిఎంలో పే చేస్తే 50% క్యాష్ బ్యాక్, ఒకవేళ నేను ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్ అంటూ చాలా సరదాగా డీల్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తాడు. సందీప్ కిషన్ కి వరలక్ష్మి అని ఒక ఆవిడ కేసు సంబంధించి బాధించే ఛాన్స్ వస్తుంది. ఇంకా చేతికొచ్చిన దాన్ని వదులుకోకూడదు అని ఏం చేస్తాడు, ఆ కేసుని ఎలా డీల్ చేస్తాడు అన్నదే ఈ సినిమాలో విషయంగా మనకు కనిపిస్తుంది. ఇందులో హన్సిక తనతో ఒక మంచి రొమాంటిక్ ట్రాక్, తను కూడా ఒక జూనియర్ లాయర్గా ఇంటర్న్షిప్ కోసం వచ్చినట్టుందేమో అన్న డౌట్ క్రియేట్ చేస్తుంది మనకి టీజర్ చూస్తుంటే. సో వరలక్ష్మి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఆవిడ ఆల్రెడీ తమిళ్లో డెబ్యూ చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇంకా టాలీవుడ్లో ఇది ఆవిడ డెబ్యూ. ఇందులో ఆవిడ ఒక నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారనమాట. యాక్ట్రెస్ కిన్నరా గారు కూడా ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీను, గౌతమ్ రాజు, చెమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, కాదంబరి కిరణ్, సప్తగిరి ఇలా చాలా మంది కామెడియన్స్ ఉన్నారని మనకు తెలుస్తోంది. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో మరియు అగ్రహారం నాగిరెడ్డి ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఒక కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా 27 సెప్టెంబర్ రిలీజ్ కానున్నది. ఇంకా ఈ సినిమా ఎంత నవ్విస్తుంది, సందీప్ కిషన్కి ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది మనం వేచి చూడాల్సిన విషయం. సో ఫర్ మెనీ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.